నేను ఇచ్చిన విజన్ మీరు ఒకసారి చూస్తే సమైక ఆంధ్రప్రదేశ్కు 2020 విజన్ ఇచ్చాను, నవ్య ఆంధ్రప్రదేశ్కు 2029 విజన్ ఇచ్చాను, 14, 15, 16 తయారు చేశాను. 2029కి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మనకు కావాల్సిన వనరులు, మంచి మానవ వనరులు ఉన్నాయి. అదే మాదిరిగా బ్రహ్మాండమైనటువంటి సీ కోస్ట్, 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయి. నదులు అనుసంధానం చేస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇస్తాం. బ్రహ్మాండమైన హార్టికల్చర్ పంటలు పండించే రాయలసీమ ఉంది. అక్వా కల్చర్కు ప్రపంచానికి అంతా కూడా ఈ అక్వా కల్చర్ని ద్వారా చేపలు కానీ ప్రాన్స్ కానీ ఫుడ్ కింద వాళ్ళకి సప్లై చేసే ప్రాంతం ఉంది. ఈరోజు రైసు పండించే, ప్యాడీ పండించే రైతు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి అన్ని వనరులు ఉన్నాయి. మనకి ఎక్కడో చిన్న లోటు ఉంది. ఆ లోటు కులం పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నామా, ప్రాంతీయ తత్వాలపైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నామా, లేకుంటే మోసపూరితమైన వాగ్దానాలు చేసినప్పుడు మోసపోతున్నామా, ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి మనల్ని మోసం చేసి, రెండవది ప్రతిరోజు ఇష్టానుసారంగా మమ్మల్ని తిడుతూ భూతుల పంచాంగం ఇప్పి అందరి మీద విరుచుకుపడి తద్వారా అసలు విషయాన్ని డైవర్ట్ చేయడానికి, ఈరోజు మీరు చూస్తున్నారు వివేకానంద రెడ్డి ఇష్యూలో సిబిఐ ఎన్క్వైరీ జరుగుతూ ఉంటే ఎన్ని కేసులు పెట్టి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఎన్ని ప్రయత్నం చేస్తున్నారో మీరే చూస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ అంటారు, ఇంకొకరు అంటారు వాడిని అరెస్ట్ చేస్తాడు, వీడిని అరెస్ట్ చేస్తారు, ఏమీ లేని వాళ్ళందరినీ ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వస్తున్నారు. దీనికి ఒకటే మార్గం, మీలో చైతన్యం, ప్రజా చైతన్యం. అదే మార్గం ఎవరైతే యువత ఉన్నారో, చదువుకున్న ఉన్నారో, మనం సమాజానికి ఎప్పటికప్పుడు చైతన్యం చేసే బాధ్యత మీరు తీసుకోండి. నేను కూడా ఇంటరాక్ట్ అవుతాను, నేను వాస్తవాలు మీ ముందర పెడతాను, ఆ వాస్తవాలు మీరు ఆలోచించుకొని నిర్ణయం మీరు చేయండి. కానీ భయపడి ఇంట్లో పడుకోవద్దండి. ఒకప్పుడు నేను మీకు ఆ విషయం చెప్తున్నా, ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్కి చాలా కష్టపడ్డాను. ఆ రోజు నాకు ఒక ఆలోచన ఉండేది, జనాభా నియంత్రణ చేయకపోతే అభివృద్ధి ఆగిపోతుంది అనేది నా థియరీ ఆ రోజు. అది ప్రపంచం అంతా చేశారు. కానీ ఆ రోజు నేను ఫ్యామిలీ ప్లాన్ చేయాలని, ప్లానింగ్ చేయాలంటే ఒక మాట చెప్పారు అందరూ, ముందు ఆడవాళ్ళని బాగా చదివించాలి, రెండు పేదరికం నిర్మూలన చేయాలి, అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్ అవుతుందని చెప్పేవాడు. కానీ ఈరోజు మళ్ళా నేనే చెప్తున్నా, జనాభాని పెంచుకోవాలి. ఇప్పుడు భారతదేశానికి వచ్చిన అడ్వాంటేజ్ యువత, డెమోగ్రఫిక్ డివిడెంట్. ఇది 25 ఏళ్ళు ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ ఏజింగ్ పీపుల్ ఎక్కువ వస్తారు. అందుకని ఇప్పటి నుంచి మనం ఆలోచిస్తే చైనా, వేరే దేశాలు ఎట్లయితే బాధపడుతున్నాయో ఆ బాధ నుంచి మనం తప్పించుకుంటాం అని ఇప్పటి నుంచి మాట్లాడుతున్నాం. అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనం ముందు చూపుతో ఒక ఆలోచన చేసి జరగబోయేది 10 ఏళ్ళు 20 ఏళ్ళకు మునిపే గ్రహించి తద్వారా మనం ప్రణాళికలు తయారు చేసుకుంటే మనకు అడ్డం ఉండదు. మనం అందరం టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం, మనం అనుకుంటే ఏదైనా సాధించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అది చేయడానికి నాయకత్వం కావాలి, మనసు కావాలి, ఆలోచన విధానం సరిగా ఉండాలి. అది ఉంటే ఇవి సాధ్యం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఈ మీటింగ్లో. చాలా సంతోషం మనసిప్పి మాట్లాడే అవకాశం వచ్చింది. నేను కూడా జిల్లాలకు వస్తాను, వాస్తవాలు మాట్లాడతాను. మనకు మనం ఏం చేయాలి, మనందరి కర్తవ్యం ఏంటి, పేదవాళ్ళని ఎట్లా ఆదుకోవాలి, పేదరికం లేని సమాజానికి ఏ విధంగా మనం దోహదం చేయాలి, మనం చేసే అభివృద్ధి వల్ల ఆ ఫలితాలు పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు రావడమే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించి అందరితో సమానంగా జీవన ప్రమాణాలు ఎట్లా పెంచగలుగుతాం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికే నాకుండే అనుభవంతో ఉపయోగిస్తాం, అవన్నీ కూడా కార్యరూపంలో తీసుకొస్తాం. మీలో కూడా నా ఉద్దేశం ఒకటి, ప్రతి ఒక్క వ్యక్తికి ఉపాధి రావాలి. అతని తెలివితేటలు, అతని శక్తి సామర్థ్యాలను బట్టి ఉద్యోగాలు రావాలి.
ఆ ఉద్యోగాలు మన రాష్ట్రం రావాలి, మళ్ళీ బాగా చదువుకుంటే బయట బోనట్టు పోవాలి, మళ్ళీ మన రాష్ట్రానికి అనుసంధానం కావాలి. గ్లోబల్ ఎకానమీలో ప్రపంచీకరణలో భాగస్వాములు అవుతూనే మళ్ళీ ఇక్కడ ఉండి దీన్ని నడిపించే శక్తి సామర్థ్యం తెలివితేటలు మనకు రావాల్సిన అవసరం ఉంది. వస్తాయి, వచ్చాయి. ఈరోజు ప్రపంచం అంతా మన వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో ఉండే మనందరం కూడా ఆలోచించి దీనికి నాంది పలకమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మళ్ళీ నేను వస్తాను, జిల్లాలో మొక్కలు తిరుగుతాను, తిరిగి ఇవన్నీ చేద్దాం. మొదటి ప్రయోగం రేపు జరిగే 5 MLC ఎలక్షన్లో 3 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ, 2 టీచర్స్ కాన్స్టిట్యున్సీల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి. టీచర్స్ దీంట్లో గెలిస్తే అభ్యర్థులకు మీరు ఓట్లు వేసి గెలిపించాలి, 1st ప్రిఫరెన్స్ కానీ 2nd ప్రిఫరెన్స్ కానీ. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారందరూ 1st ప్రాధాన్యత, 2nd ప్రాధాన్యత పీడిఎఫ్కి వేయాలి. పీడిఎఫ్కి వేసిన వాళ్ళు 2nd ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీకి వేసి, మళ్ళీ మేము ఎక్కడో దూరంలో ఉన్నాం, మేము రాలేము, తర్వాత చూసుకుందాం అని అజాగ్రత్త కాకుండా ఒక అపవాదం ఉంది. ఆ అపవాదం ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఓటుకు రారు, అదే మరి మధ్యతరగతి ఆ పైన వాళ్ళు ఓటుకు రారు. కానీ నేను ఒకటే మిమ్మల్ని కోరేది, సమాజంలో శాంతి ఉండాలన్నా, సమాజంలో సుస్థిరత ఉండాలన్నా ఎలాంటి ప్రభుత్వం ఉండాలో ఉండాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ దోహదం చేయాలి. ఎక్కడున్నా సరే, వాళ్ళు బెంగళూరులో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, చెన్నైలో ఉండొచ్చు, పూణేలో ఉండొచ్చు, మీరు ఓటు వేయడం అనేది మీ బాధ్యత. దయచేసి అందరూ సహకరించమని మరొక్కసారి కోరుకుంటూ, ఎలాంటి ప్రలోభాలకు లోనవద్దని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇంకా 3 రోజులు, రేపు సాయంత్రం వరకు ప్రచారం ఉంది, ఎల్లుండి ప్రిపరేటరీ వర్క్, మండే ఎలక్షన్, ఈ 3 రోజులు మీరందరూ కూడా దృష్టి పెట్టాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ ప్రార్థిస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.